చేసుకో మనసారా ఆటే విటాట అనువైన చోట సంబరం చేసుకో మనసారా ముచ్చటించుతావా అమ్మాయి పండు ఆహా తీసుకొచ్చి ఆహా అది లంగా ఆహా కోసి పెట్టి ఆహా పళ్ళల్లో వడ్డిస్తే తినలేని మహారాజు దిక్కులు చూస్తే దిక్కు దిక్కుమంటాను అమ్మాయి ఆడుకో సంబరం చేసుకో మనసారా చిటారు కొమ్మల చిన్నారి గువ్వల గూడుది చూడు చిన్నమ్మ జోడీని కూడి కులికింది చూడు బుల్లెమ్మ గూడెక్కడుందా గువ్వెక్కడుందా గువ్వక్కడుంది గూడిక్కడుంది చేరుకో సంబరం చేసుకో మనసారా టిఫిన్ చాలా బాగుంది గ్రాండ్ ఏమండి ఈ డ్రెస్ బాగలేదండి గ్రీన్ డ్రెస్ అయితే బాగుంటుంది ఆఫీస్ వెళ్ళేటప్పుడు నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను షికార్కి వెళ్ళేటప్పుడు నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటాను ఓకే వస్తానా సరే అదేం సరే అని గట్టిగా సరే అని బాయ్ ఏమండి ఏంటో ఇవాడ ఆఫీస్కి వెళ్ళకపోతేనే మై గాడ్ ఆఫీస్ వెళ్ళిపోతానా గొంపలో కొలెటో కొట్టిపోతాయి గోపాలారి కోపం వస్తుంది నా మీద సెలబీకి నీకు అంటిస్తారు ఊరుకోండి ఈవేళ ఆఫీస్కి సెలవు పెట్టండి మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను ఆహా అంతవరకు డెవలప్ అయ్యావన్నమాట ఇప్పుడు ఆఫీస్ వెళ్ళకపోతే నా ఉద్యోగం కాస్త పీకేస్తారు ఆ తర్వాత నువ్వు ఏం కలిసి మీ ఊరు వెళ్ళి సొచ్చో అని పొలం దున్నుకోవాల్సింది నీకెందుకు పోయే సరిగ్గా 5 గంటలకు సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను ఆ తర్వాత ఇద్దరం కలిసి మీ టికెట్ ఓకే అబ్బాయి కిరణ్ ఏనాన్న గారు ఆఫీస్కి టైం అయినట్టుంది ఇంకా బయలుదేరలేదు అయింది నాన్నగారు చూడండి మాయ గారు ఆఫీస్ టైం అయింది వెళ్ళండి అంటే వెళ్ళను వెళ్ళనని చిన్నపిల్లల మారం చేస్తున్నారు అదే అవద్దు నాన్న గారు నేను ఆఫీస్ టైం అయిందంటే మీరు ముందు ఆఫీస్కి వెళ్ళండి ఆహా వచ్చినాడు వంట పట్టాను నీకు ఇవాళ ఏం కాఫీ చేయమంటావు రేపేం వంట చేయమంటావు ఎల్లుండి ఏం బట్టలు అవుతామంటావు తర్వాత ఏం బాత్రూమ్ తోడమంటావు నిన్ను నిన్నే నిన్నే ఏమిటాయి మూడు మూడు పంగనావాలా పెట్టి పెట్టి 3 రోజులు అర్థమైందిలే పడగ్గది పంగనావాలా ఇంకా ఈ చాలా స్థలం ఏంటో ఈ మోడర్న్ డేస్ లో అయినా నిన్నేం ప్రయోజనం ఉందిలే పల్లెటూరు పైకి వచ్చి తెలిసే కదా కట్టుకున్నాను మెడకి గుడ్డి బండని ఇక్కడ కూర్చో ఇక్కడ ఒళ్ళు మెడ ఇలా అందరికి దూరంగా కూర్చోవడం నాకు మాత్రం సరదానా అందరిలోనూ కూర్చుని శ్రీమంతం చేయించుకోవాలని నాకు ఉంటుంది ఇంకే చేయించుకో మీదే ఆలస్యం నాదే ఆలస్యమే నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా కదా చిపండి సరే తమ పలహారం ఏం ఆరగిస్తారు శాకాహారమా శాకాహారమా శాకాహారమే
పెళ్ళికి ముందు మొరుక్కునావో తరుక్కునావో అది ఎలాగో తప్పలేదు. ఈ పాడిపేడ పెళ్ళి అయిన తర్వాత కూడా తప్పట్లేదే. ఏమండి ఆ కూరలో చిటికెడు ఉప్పు వేయండి. చిటికెడు ఉప్పు ఉప్పు చిటికెడు ఎలాగో ఇంత 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 ఉప్పు అది కడగాలండి. ఆ మాత్రం మాకు తెలుసండి. అది తెలిసే ముందే నీళ్లు మరగబెట్టాం. ఈ మొక్క లోపలికి కలుపుకుంటే కలగలేదు. సరే ఆ క్యారెట్ తరిగేయండి. క్యారెట్ సరే క్యారెట్ తరగవాలి. చిన్న ముక్కలండి. పెద్ద వంటగది బిల్లరి నేను చిన్న ముక్కలు పెద్ద ముక్కలు. అమ్మో కోసుకుంది అయ్యో నన్ను ముట్టుకున్నాయండి. ఉండు మా నాన్న చెప్తా. నాన్న అమ్మాయి మూడు రోజులు దాటుకున్నా నన్ను ముట్టుకుంది. ఏమండి అరవకండి తలస్నానం చేస్తే సరిపోతుంది. సరిపోతుందా నాకేం కాదుగా. ఇక్కడరా రా. ఏమిటి అన్నం తినకుండా అలా కూర్చున్నారు? మాకక్కర్లేదు. ఏ ఆకలిగా లేదా? ఆకలిగా లేకపోవడం తచ్చేం తాగలేస్తుంటే. మరి తినండి. మళ్ళీ అన్నం బారేసి తినమంటే తినడానికి పెళ్ళం అక్కర్లేదండి. హోటల్స్ ఉన్నాయి. 5 రూపాయలు పడితే బ్రహ్మాండమైన భోజనం విత్ మటన్ అండ్ కర్డ్. పెళ్ళి తినండి. అందరూ వచ్చామట. ముద్దు మొగుడు గొంతులో నుంచి ముద్ద దిగాలి అంటే భర్త మీద ఉన్న ప్రేమనంతా రంగరించి ముద్దలు చేసి నోటికి అందించాలి. అప్పుడు గబుక్కని మింగేస్తాడు. ఎత్తుకుని ఆడించాలని లేదు. ఆ పని నేను చేస్తాను. ముందు నా పంచుడు ఆకలేస్తుందో ముక్కలో ఆకలో.